తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చిందని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు సంబరాలు చేసుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోతున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇలా ఒక్కొక్కళ్ళుగా బీజేపీ గూటికి చేరుతూ ఉన్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో జెండా ఎగరేయబోతుందా? ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు రోహిణ్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కీలక నాయకుడిగా ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏమవుతుంది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆహో ఓహో అన్నారు కాంగ్రెస్ నాయకులంతా, సంబరాలు చేసుకున్నారు, నిజంగా మేము జెండా ఎగరేస్తాము, హస్తం గుర్తు గెలవబోతుందని చెప్పారు. కానీ మీ పార్టీకి సంబంధించిన ఒక్కొక్కళ్ళు వాళ్ళు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ముఖ్య నాయకులందరూ బీజేపీ గుట్టుకి చేరుతున్నారు. ఖాళీ అవ్వబోతుందా కాంగ్రెస్ అంతా? నేను ఒక విషయం చెప్తానండి. రాజగోపాల్ రెడ్డి గారు 2018 ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీతోటి అంటి ముట్టనట్టుగా ఉన్నారు. ఆయన మా కాంగ్రెస్ పార్టీలో సభ్యుడని మేమైతే అందరం మర్చిపోయినాం కూడా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నుంచి కూడా ఆయన స్వలాభం కోసము, ఆయన కాంట్రాక్ట్ల కోసము, మిగతా పార్టీల దందాల కోసము ఆయన తిరుగుతున్నాడు అనేది జగమెరిగిన సత్యము, ప్రజలకు అందరు కూడా తెలిసిన విషయమే అది. రెండవ మనిషి దాసోజు శ్రవణ్ గారు, అసలు ఆయన స్థాయి ఏందనేది ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏదో కాన్సిన్సీ అనేది ఆయన తెలియని తెలియదు, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనేది. వచ్చిండు ఖైరతాబాద్లో ఊడిపడ్డాడు, సరే ఒక బీసీ నాయకుడు వచ్చింది కదా అని చెప్పేసి మా అధిష్టాన వర్గం కూడా సరే టికెట్ ఇద్దాం ఒక బీసీ నాయకునికి అని చెప్పినప్పుడు, అప్పుడు మాకు నాకు రావాల్సిన టికెట్ కూడా ఆయనకు వచ్చినా కానీ కూడా ఆయన వెన్నుండి నేను నడిపించిన. ఓడిపోయినప్పటి నుంచి 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే అక్కడ గాయబోయాడు, ఒక్క దగ్గర కూడా కనిపించలే. మిగతా పార్టీలతోటి దందాలు మాట్లాడుకున్నాడు, నేను డబ్బు సంచల మూటలు తెచ్చుకున్నాడు, ఇంట్లో వండుకున్నాడు. ఈరోజు వరకు కూడా ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక్క ప్రోగ్రాం చేసిండా చెప్పండి. ఆయనను కూడా ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా మర్చిపోయినారు. వాళ్ళు చెల్లని రూపాయలు స్క్రాప్ అది. ఇట్లాంటి వాళ్ళు స్లీపర్ సెల్స్ కింద కాంగ్రెస్ పార్టీ నుండి సమయం వచ్చినప్పుడు అదర్ పార్టీలన్నీ వీళ్ళు సపోర్ట్ చేసే విధంగా కాంగ్రెస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కాబట్టి మేము మాకు తెలుసు వీళ్ళు ఏ రోజైనా పోతారని. మీకు రాజగోపాల్ రెడ్డి 2 సంవత్సరాల కిందనే తిరుపతి పోయినప్పుడు ఏమన్నాడు, బీజేపీ పార్టీ బలంగా ఉందన్నాడు. తర్వాత ఏమైంది, మన దాసోజు శ్రవణ్ అయితే అసలు ఏ ఒక్కరోజైనా కనిపించిండా? ఎప్పుడంటే గాంధీ భవన్ వేదికను తీసుకొని గాంధీ భవన్ ప్లాట్ఫామ్ని చూసుకొని ఒక పదవి ఇచ్చినాం. ఎందుకనంటే ఒక బీసీ నాయకుడు పెద్ద నాయకుడుగా ఎదిగే అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ పదవులు అడ్డం పెట్టుకొని వాళ్ళు వేరే పార్టీలు కదా, వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళు మాట్లాడుకునే దందాలలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఒక కార్యకర్త పోలేదు. దాసోజు శ్రవణ్ గారు మిమ్మల్ని ఢిల్లీలో జాయిన్ అయినప్పుడు ఎంతమందితో జాయిన్ అయినారు? ఆయన ఒక బహిరంగ సభ పెట్టి మొత్తం ఎంతమందితో జాయిన్ చేయించుకుంటాడో బీజేపీ వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా. ఆయన పోయింది, ఇద్దరు మనుషులను తీసుకొని పోయినరు. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఏం పదవి ఉందో నాకైతే తెలియదు. వాళ్ళిద్దరిని తీసుకుపోయి మహానాయకులు అని చెప్పేసి ఢిల్లీలో కూర్చోబెట్టుకుని జాయిన్ చేయించుకోవాలకు కూడా అవగాహన ఉండాలి, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని. ఈ ఏకనిరంజన్లు వచ్చినా పోయినా మాకు ఏం ఫరక పడేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నది అనే ఒక పర్సెప్షన్ కూడా క్రియేట్ అయింది. యాజ్ అ జర్నలిస్ట్ మీకు కూడా తెలుసు, ప్రజలలో పోతుంటారు కాబట్టి, మిగతా పార్టీలలో దమ్ము లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మా దగ్గర పనికిరాని కొంతమంది స్క్రాప్లను వాళ్ళు తీసుకుంటున్నారు. అది మా దగ్గర ఉన్న కచ్చరా, అది ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి తీసి బయటపడేద్దాం అనుకున్నాం కాబట్టి వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి చాలా పెద్ద దండం పెడుతున్నాము. పోయి అక్కడ పోయి ఇదే పని అక్కడ కూడా చేయండి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే రోహిణ్ గారు, నాది ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు మీరే చెప్పారు ఏమని, గత ఎన్నికల్లో ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు దాసోజు శ్రవణ్ అనే వ్యక్తి, మీకు కాకుండా అతనికి టికెట్ ఇచ్చారు నిలబెట్టారని చెప్పి. దాసోజు శ్రవణ్ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో, ఎవరైతే ఫేమ్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి పాత వాళ్ళని విస్మరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, మరో టీడీపీ అవ్వబోతూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు కూడా దానికి ఉదాహరణ చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచో ఊడిపడిన వాళ్ళని మీరెందుకు జాయిన్ చేసుకుంటూ ఉన్నారనేది నా ప్రశ్న. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, 2007 నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంకు టికెట్ కావాలని ఆశపడ్డా. సరే అప్పుడు దానం నాగేందర్ గారు వచ్చిండ్రు మా నాంపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి. సరే పెద్ద నాయకుడు కదా, ఆయన సీనియర్ కదా అని చెప్పి ఒక గౌరవంతో టికెట్ ఇస్తే నేను కూడా సరే అని చెప్పేసి ఆ రోజు సీఈసీలో పోయిన 2 పేర్లలో నాదొకటి, దానం నాగేందర్ గారు పేరు పోయింది. ఆయన నాంపల్లి నుంచి వచ్చిండు, సరే కంటెస్ట్ చేసిండు, గెలిచిండు. నేను ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని వీళ్ళే 14 ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి టికెట్ వస్తుంది కాబట్టి ఆయనే చేయమన్నారు, ఆయనే చేసిండు, ఓడిపోయాడు.
ఓడిపోయిన తర్వాత ఏం చేసిండ్రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అమ్మ పాలు తాగి రొమ్మును గుద్దినట్టు ఈ కొడుకులందరూ కలిసి ఏం చేస్తారంటే ఏ పార్టీలో గెలుస్తుంది ఏ పార్టీలో పోతే మనకు పైసలు వస్తాయి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లాంటోళ్ళు మోసం చేసిండు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేకపోయింది కాబట్టి ఈసారి లాస్ట్ టైం చేసిన తప్పులు మేము చేయం దాసోజు శ్రవణ్ అనేటోనికి ఖైరతాబాద్ నియోజకవర్గంతో సంబంధం లేదు ఎక్కడో నల్గొండ జిల్లా నుంచి సరే ఒక బీసీ నాయకులను ఎక్కడన్నా మనం అకామిడేట్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న గౌరవంతో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వాళ్ళకు ఓట్ బ్యాంక్ కాబట్టి వీళ్ళని ఏం చేసిందంటే సరే ఒక బీసీ నాయకుడిని నిలిచోబెడదాము మనకు నష్టం జరిగినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలు నష్టపోయినా కానీ కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఇట్లాంటి కొంతమంది నాయకులకు టికెట్లు ఇచ్చినా కానీ కూడా కొంతమంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా కానీ కూడా నా ఆయన టికెట్ ఇచ్చినప్పుడు నాకు టికెట్ వచ్చింది నాకు రాలేదు రాకపోయినా కానీ కూడా ఆయన టికెట్ ఇచ్చినా కానీ కూడా నేను పనిచేసిన కానీ ఈసారి అట్లాంటి తప్పులు ఏం పార్టీలు మారేటోళ్ళు ఎవరైతే పార్టీలు మాట్లాడే మారే నైజం ఉన్న వాళ్ళకు ఈసారి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈసారి టికెట్లు వస్తాయి వాళ్ళు ప్రాణాలకు తెగిచ్చైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఎన్ని కష్టాలు వచ్చుకున్నా ఎదుర్కొనే కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక విధి విధానము మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటికల్ గా ఒకటి చెప్పిండు ఏందనంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద నాయకుని నేను నా టికెట్ కావాలంటే మీరు మర్చిపోండి మీరు ప్రజలల్లో ఉండాలి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈసారి టికెట్లు ఇస్తారు మీరు ప్రజలల్లో ఉంటే మీరు గాంధీ భవన్కి రావాల్సిన అవసరం లేదు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు టికెట్ అనేది మీ ఇంటికే వస్తుందని చెప్పేసి ఏ విధంగానైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మెసేజ్ ప్రకారము మేమందరం ప్రజలల్లోనే ఉంటున్నాం ఈసారి సర్వేలల్లో మేము గెలిచే గుర్రాలకే టికెట్లు ఇచ్చేది అనేది మా అధిష్టాన వర్గం నిర్ణయించుకుంది కాబట్టి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా గెలిచే అభ్యర్థులను ఎంచుకుంటాము ఈసారి మారే అభ్యర్థులను మాత్రం వాళ్ళ క్యారెక్టర్ చూసి కూడా టికెట్లు ఇచ్చేది కూడా జరుగుతుంది ఎందుకంటే కొంతమంది క్యారెక్టర్లు కూడా సంపుకొని కూడా వాళ్ళ స్వలాభముల కోసం ఇట్లా పార్టీలు మారుతున్న వాళ్ళకి మాత్రం టికెట్లు రావు అంటే ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి సర్వేల విషయమే తీసుకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రోహిణ్ రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది ఆయన ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కార్యకర్తలకి జనాలకి దగ్గరగా ఉండే వ్యక్తి కానీ టికెట్ల విషయానికి వచ్చేసరికి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు టికెట్ రాకుండా ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు ఆయన ఒక త్యాగశీలిలా మారిపోయాడు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఎంతో కొంత మీ అభిమానులు కానివ్వండి శ్రేయభిలాషులు అనుకుంటున్నమాట ఈసారి కూడా ఇదే రిపీట్ అవ్వబోతుందా ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పుడు మన లాస్ట్ టైం పీసీసీ అధ్యక్షుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు పార్టీ నిర్ణయాల ప్రకారము బీసీ క్యాండిడేట్లకు కొంచెం టికెట్లు ఎక్కువాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చిండ్రు సరే అధిష్టాన వర్గము మమ్మల్ని కూర్చోబెట్టిండ్రు మాట్లాడిండ్రు సరే ఈసారి ఏమన్నా కానివ్వండి ఆయనకు సపోర్ట్ చేయమంటే చేసినాం కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంటే 1 ఇయర్ అయింది ఆయన అండర్లో ఇంతవరకు ఎలక్షన్ జరగలేదు నాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉన్నది ఈసారి గెలిచే క్యాండిడేట్లకే ఆయన టికెట్లు ఇస్తాడు రెండోది ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా టికెట్ వచ్చినా రాకపోయినా నేను 6 నిమిషాలు ప్రజల మధ్యలోనే ఉన్నా మా నాయకులు కూడా నాతోటే ఉన్నారు కాబట్టి నాకు ఈసారి పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది సర్వేలలో కూడా నా పేరు వస్తుందని ఒకవేళ నాకు టికెట్ రాకపోయినా వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదు ఇంకా ఇట్లాంటి నేను కాంగ్రెస్ పార్టీని వదిలితే నేను ఆ రోజు ఈయన రాజకీయాలన్నా మానేసుకుంటాను కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం విడిచే ప్రసక్తి లేదు ఎందుకంటే నా స్వలాభం అవసరం లేదు మనకి ఏంటంటే ఈ పార్టీలు మారే నాయకుల మీద కూడా జనాలను కూడా విశ్వసనీయత ఉండదు కాబట్టి ఈ పార్టీలు మారి మన సిగ్గు శరం అమ్ముకునే దాని బదులు రాజకీయాలు మానేయడం అనేది బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి ఇప్పుడున్న రాష్ట్రంలో నాయకుని కూడా రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే క్యాండిడేట్లకు ఈసారి గ్యారంటీ టికెట్లు ఇస్తారని పూర్తి విశ్వాసం నాకైతే ఉంది అండ్ చివరిగా ఇదే నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్లో కూడా దాసోజు శ్రవణ్ చేసిన దాని మీద ఒక 100 రెట్లు ఎక్కువగానే చేయించారు మెంబర్షిప్ డ్రైవ్ మీరు సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు 75 సంవత్సరాలు నిండిన ఈ భారతదేశంలో మీ పార్టీ కూడా పిలిపించింది పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆ కార్యక్రమాలు ఏమైనా సాగుతున్నాయా నియోజకవర్గ వ్యాప్తంగా కానివ్వండి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు మా కాంగ్రెస్ మెంబర్షిప్ అనేది దేశంలోనే 1లో నిల్చున్నాం ఇది మామూలు మెంబర్షిప్ కాదు డిజిటల్ మెంబర్షిప్ అంటే నేను మీ ఇంటికి వచ్చి మీ మెంబర్షిప్ చేసేటప్పుడు మీ ఫోటో తీసుకొని మీ పాస్వర్డ్ వచ్చింది మేము ఎన్రోల్ చేసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్రోల్ అవుతారు
సో అట్లా మేము 42 లక్షల మందిని మెంబర్స్ని తయారు చేసినాం. ఆ విధంలో ఆ దాంట్లో భాగంగానే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో దాసోజు శ్రావణ్ గారికి నవంబర్లో ఎప్పుడైతే ఈ మెంబర్షిప్ డ్రైవ్ వచ్చిందో అప్పుడు ఆయనకు బాధ్యతలు ఇచ్చిండ్రు. సో ఆయన 2 నెలలు అయినా కానీ కూడా 279 మందికి మెంబర్షిప్లు చేయగలిగిండు 2 నెలల్లో. మా ఇన్ఛార్జీలు వచ్చిన వాళ్ళు మీరు మెంబర్షిప్ ఎందుకు చేస్తలేరు అని అంటే మెంబర్షిప్ చేయకపోతే చంపేస్తారా అంటే వీళ్ళందరూ కూడా పార్టీని భ్రష్ట పట్టించి వేరే పార్టీలల్లో అప్పటికే వీళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు కాబట్టి మెంబర్షిప్ చేయలే. సో తక్షణం ఏం చేసిందంటే నేను గ్రేటర్ హైదరాబాద్ మెంబర్షిప్ దానికి ఇన్ఛార్జ్ చేసింది నాకు. సో కోఆర్డినేటర్ని వేసినప్పుడు ఏమైందని అంటే ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యతలు కూడా నాకు ఇస్తే 3 నెలలల్లో 24,700 మెంబర్షిప్లు చేసినాను నేను. సో ప్రజలు నాతో కనెక్ట్ అయిందనడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది దొంగసాటుగా పేపర్ పెన్ను పెట్టి రాసేది కాదు, ఇంటింటికి పోయి మెంబర్షిప్ తీసుకోవాలి. సో నా ప్యాంప్లెట్ల రూపంలో ప్రతి ఇంటికి కూడా పోవడం జరిగింది. కార్యకర్తలు ఇంటింటికి పోయినరు, మా డివిజన్ అధ్యక్షులు నాయకులు అందరూ కూడా పోయి మెంబర్షిప్లు చేస్తే 24,700 మెంబర్షిప్ అయింది. గ్రేటర్ హైదరాబాద్లోనే నంబర్ 1 స్థానంలో నిల్చోబెట్టిన ఆ ఘనత నాకైతే ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఇచ్చింది కాబట్టి వాళ్ళకి అందరు కూడా రుణపడి ఉంటా నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది అని చూపించడానికి ఇదొక నిదర్శనం. నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరికీ కూడా నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. రెండోది, ఈ 75 ఏళ్ళ స్వాతంత్రం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ పుట్టిందే దేశ స్వాతంత్రం కోసం. సో 137 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం ఇప్పగలంలో ముందు భాగంలో ఉన్నది ఒకటే పార్టీ ఆ రోజు కొట్లాడింది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఇవాళ ఒక మాట అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు ఇవాళ అమృత్ మహోత్సవ్ అనో, భారత్ మాతాకి జై అనో, లేకపోతే ఇంకోటో ఏసేదో వీళ్ళు దేశం కోసం వీళ్ళు పోరాడి ఏదో దేశ స్వాతంత్రం కోసం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ పార్టీ లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ రోజు రెండో పార్టీ ఆర్ఎస్ఎస్. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 40 సంవత్సరాల వరకు వాళ్ళ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరేసే వాళ్ళు గారు. నేను ఇవాళ వాళ్ళని సూటిగా అడుగుతున్నా, ఇవాళ మీరు దేశం కోసం ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్లో మీరు జెండా ఎందుకు ఎగరేయలేదు? ఆ రోజు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇప్పించింది. ఈరోజు వీళ్ళంతా భజన కార్యక్రమాలు చేసుకొని వాళ్ళేదో వాళ్ళ పార్టీల గురించి అజెండా పెడతానికి, దేశం కోసం మా ఒక్క పార్టీ ఉంది, భారత్ మాతాకి జయ అంటే మేము ఏమన్నా వేరే దేశాన్ని గురించి జేజేలు కొడుతున్నామా? కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ గారు వాళ్ళ ప్రాణం విడిచిండ్రు, ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగం చేసింది, ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. మన రాజీవ్ గాంధీ గారిని ముక్కలు ముక్కలుగా బాంబుతో పేల్చి ఇంత ఘనం త్యాగాలు చేసిన పార్టీ ఇది. సోనియా గాంధీకి 2 సార్లు అవకాశం వస్తే కూడా ఆమె పాపము దేవతను వచ్చామని ప్రధానమంత్రి పదవి కూడా త్యాగం చేసింది దేశం కోసం. రాహుల్ గాంధీ గారికి ఒక్కసారి అవకాశం వస్తే వీళ్ళు త్యాగం చేసినారు. నేను ఇవాళ అడుగుతున్న మోడీ గారిని, మీ కాంగ్రెస్ మీ బీజేపీ పార్టీలో కానీ లేకపోతే మీ ఆర్ఎస్ఎస్ నుంచి ఒక సామాన్య కార్యకర్తని, నువ్వు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అయినావు కదా, ఇంకొకరికి చేయి, త్యాగం చేయి నీ పదవికి. వీళ్ళు త్యాగాలు చేసేది కాదు, దేశంలో ఉన్న పార్టీలను అన్ని కబ్జాలు పెట్టి దొంగతనంగా ఏక్నాథ్ షిండేలని మొత్తం వీళ్ళని ఎంకరేజ్ చేసి మొత్తం దేశంలో ఉన్న దేశాన్ని హస్తగస్తం చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పనిచేసేది 2 సంస్థల కోసం, ఒకటి ఆదాని ఒకటి అంబానీ. దేశ ఆర్థిక పరిస్థితి మేము మోడీ చేతిలో పెట్టినప్పుడు దేశంలో ప్రపంచంలోనే ఇండియా 11వ స్థానంలో ఉండే, అట్లాంటిది సార్ 71 స్థానానికి దిగజారింది. అంటే మీరు అర్థం చేసుకోండి, మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో. ఈరోజు నిత్యావసర వస్తువులు చూడండి మీరు ఎట్లా పెరిగిపోయినాయి. ఇప్పుడు నూనె ఉన్నది 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 200 రూపాయలు అయింది. చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ వేసిండ్రు. ఆఖరికి మన శ్మశానాలకు తీసుకుపోయే శవాలల మీద కూడా జిఎస్టీ వేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణంగా ఇంకోటి ఏముంటుందని చెప్పేసి ఈ 75 ఏళ్ళ స్వాతంత్రం తెచ్చుకున్న దాని మీద నేను ప్రజలకు అందరికీ ఒకటేసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇట్లాంటి కళ్ళబొల్లు మాటలలో పడకండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 15 ఆగస్టు రోజు మనం జెండా ఎగరేసిన రోజు, ఆ రోజు 75th మనకు ఎప్పుడైతే 75th ఇండిపెండెన్స్ డే వస్తున్నదో అందరు గుండెల మీద చేయేసి ఇట్లాంటి దొంగ పార్టీలకు మీరు ఓట్లు వేయకండి. మీరు రాబోయేది కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీతో ఉండండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికి కూడా భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను అందరు విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ ఏ విధంగానైతే మేము యాత్రలు చేస్తున్నాము దేశవ్యాప్తంగా 6 రోజులు ప్రతి జిల్లాలో
డీసీసీ అధ్యక్షులు 75 కిలోమీటర్లు పాదయాత్ర చేయమని చెప్పి మా అధ్యక్షులు వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ నుంచి మా పాదయాత్రలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. చివరిగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి గారు రావటం వల్ల రోహిణ్ రెడ్డికి ముప్పు లేదా? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ముప్పు ఎందుకు ఉంటుందంటే కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా భయం ఉండదు. మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నా కాన్స్టిట్యూన్సీని నమ్ముకొని ఉన్నా కాన్స్టిట్యూన్సీ ప్రజలను నమ్ముకొని ఉన్నాను కాబట్టి అధిష్టాన వర్గము చూసి ఎవరు ఇక్కడ గెలుస్తారనే ఉద్దేశంతో వాళ్ళకే టికెట్ ఇస్తారు. ఇప్పుడు నాకు టికెట్ వచ్చినా విజయారెడ్డి గారు పనిచేస్తారు, ఇంకా వేరే నాయకులు పనిచేస్తారు. ఒకవేళ ఆమె సర్వేలలో విజయారెడ్డి గారు మంచుకుంటే ఆమెకు టికెట్ ఇస్తారు, మేమందరం పనిచేస్తాం. పోనీ మా ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా గట్టి క్యాండిడేట్ ఉంటే ఆయన టికెట్ వచ్చినా మేమందరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సిందే. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వము తోటి ప్రజలకు మేలు కావాలనే ఒక్కటే ఉద్దేశంతో మేమందరం పనిచేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత నిజంగా కార్యకర్తలు ఎవరు కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి లేదని చెప్పి రోహిణ్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసి తీరుతామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, ఖైరతాబాద్ నుంచి.